బెయిల్ రాకుండా చేయాలని కుట్ర పన్నాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు గారి బెయిల్ రాకుండా అలాగే లోకేష్ గారి మీద కూడా తప్పుడు కేసులు పెట్టి, అవసరమైతే పవన్ కళ్యాణ్ మీద కూడా తప్పుడు కేసులు పెట్టి గొడవలు సృష్టించి తప్పుడు కేసులు పెట్టి ఈ ముగ్గురిని జైల్లో ఉంచైనా సరే ఎలక్షన్కి వెళ్ళి ఎలక్షన్ గెలవాలని పగటి కళ్ళు కట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి. న్యాయంగా ఎలక్షన్ జరిగితే, ధర్మంగా ఎలక్షన్ జరిగితే చిత్తు చిత్తుగా ఓడిపోతామని భయం. అందుకే చంద్రబాబు గారిని తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్న స్కిల్ డెవలప్మెంట్, విశాఖపట్నంలో ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి ఎందుకు పేరు మార్చారు? ఇప్పుడు సమాధానం చెప్పాలి ఈ జగన్మోహన్ రెడ్డి. ప్రధానమంత్రి కౌశల్ వికాస యోజన అనే పోర్టు తగిలించారు. అంటే మేము ప్రధానమంత్రి గారి పేరు పెట్టడానికి వ్యతిరేకం కాదు, కానీ నిన్నటిదాకా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తప్పని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు పేరు మార్చి ప్రధానమంత్రి గారు పేరు పెట్టి ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ని ముందుకు తీసుకెళ్తామంటారో ఆశ్చర్యం ఏంటని అడుగుతున్నా. నిన్నటిదాకా తప్పైంది, ఈరోజు ప్రధానమంత్రి గారు పేరు పెట్టగానే ఉప్పు అయిపోద్దా, రైట్ అయిపోద్దా, ఏ విధంగా సమర్థించుకుంటున్నాడు ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి అని అడుగుతా ఉన్నా. ఈరోజు తుగ్లక్ ముఖ్యమంత్రి చట్టం నుండి ముట్టికాయలు పడకుండా ఈరోజు ప్రధానమంత్రి గారి పేరు పెట్టి ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ పేరు మార్చి విశాఖపట్నంలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ బోర్డుకి పేరు మార్చి తప్పును కప్పిపుచ్చుకోవాలని చూస్తూ ఉన్నాడు. డెవలప్మెంట్ సెంటర్ ద్వారా 213,000 మంది శిక్షణ ఇచ్చారు, వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు, 74,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఆ విధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అవసరమని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తుంది. నువ్వు తప్పని ఏ విధంగా అంటావు జగన్మోహన్ రెడ్డి? ఈరోజు చెప్పాలి, ఈ తప్పు సరిదిద్దుకో, తప్పు సరిదిద్దుకో. ముఖ్యమంత్రి తప్పు సరిదిద్దుకుంటే చంద్రబాబు గారి మీద తప్పుడు కేసు పెట్టాము, పొరపాటైందని క్షమాపణ ప్రజల ముందు క్షమాపణ చెప్పి తప్పుడు కేసు విరమించుకుంటే కనీసం ప్రజలు క్షమిస్తారు, లేకపోతే ప్రజలే ఈ దుర్మార్గం వైసీపీ ప్రభుత్వానికి సమాధి కట్టుతారని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఉండాలి సత్యనారాయణ మాజీ మంత్రిని తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారు. మహాత్మా గాంధీ జయంతి రోజు రాష్ట్రం అంతా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున దీక్షలో కూర్చున్నారు. దీన్ని డైవర్ట్ చేయాలని పక్కదారి పట్టించాలి, ప్రజల దృష్టి మరల్చాలని ఈ దుర్మార్గ ముఖ్యమంత్రి మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకుడు బండారు సత్యనారాయణ గారిని అరెస్ట్ చేశారు. ఈ విధంగా అంటే బూతులు ఎందుకు బండారు సత్యనారాయణ గారు ఉన్న వాస్తవాలు మాట్లాడాడు, బూతులు తిట్టద్దని రోజాకి హితవు చెప్పాడు. దానికి బండారు సత్యనారాయణ గారి మీద కేసు పెడతారా మీరు? ఈ విధంగా అయితే వైసీపీ ఎమ్మెల్యేల మీద, వైసీపీ మంత్రుల మీద వేల కొద్ది కేసులు బుక్ చేయాలి ఈ పోలీసులు. ఇది ఎంత దుర్మార్గం పోలీసు వ్యవస్థ, దీనికి సమాధానం చెప్పాలి. మీరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు తింటే ఎందుకు కేసులు నమోదు చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పండి. కానీ పోలీసు వ్యవస్థ ఎప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే తప్పు చేసే అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక చేస్తా ఉన్నా.